సంగారెడ్డి జిల్లా హత్నూరు మండల కేంద్రం దత్తాచల దేవాలయంలో మంత్రి హరీష్ రావు దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. తన పెళ్లి రోజు దేవుని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. హరీష్ రావు తో పాటు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కూడా దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. దత్తాచల దేవాలయాన్ని దర్శించుకున్న మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, దత్తాచల క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం ఆనందనీయమని, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని సహస్ర చండీ ఘటాభిషేకం నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఆలయ అభివృద్ధికి విశ్లేషంగా కృషి చేస్తున్నామని, ఆలయానికి వచ్చే రహదారిని సీసీ రోడ్ చేస్తామని, పూజారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేలా కృషి చేస్తామని ఆయన అన్నారు. 60 లీటర్ల వాటర్ ట్యాంక్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని, ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేలా కృషి చేస్తామని ఆయన అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని, అర్చకులకు దేవాలయ ఉద్యోగులకు అకౌంట్ ద్వారా జీతాలు ఇస్తున్నామని, ధూపదీప నైవేద్యాల కోసం రెట్టింపు పారితోషకాన్ని సీఎం ఇస్తున్నారని, నర్సాపూర్ లో మంజీర నది ఒడ్డున ఉన్న మంచి పుణ్యక్షేత్రం దత్తాత్రేయ పుణ్యక్షేత్రం అని, యజ్ఞం పూర్తవడానికి ఆలయ అభివృద్ధికి తన వంతు సాయం అందిస్తున్నారని, కాళేశ్వరం పూర్తయితే మంజీర నది కలకలలాడుతుందని, గోదావరి నీటితో మంజీర నిండుతుందని ఆయన అన్నారు. చాలా సంతోషం. ఈ దత్తాత్రేయ క్షేత్రాన్ని ఇంత అద్భుతంగా దీని అభివృద్ధిలోకి తీసుకురావడం అనేది చాలా అభినందనీయం. ఈరోజు సహస్ర చండీ ఘటాభిషేకం కార్యక్రమాన్ని మరి 5 రోజుల పాటు చాలా అద్భుతంగా ఈ క్షేత్రంలో నిర్వహిస్తూ ఉన్నారు. గౌరవ శాస్త్రసభ్యులు మదన్ రెడ్డి గారు చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపి ఈ క్షేత్రానికి మరి రోడ్డు సౌకర్యం కానీ మిగతా అన్ని సౌకర్యాలు జరిగే విధంగా నాతోని జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ క్షేత్రంలో ఒక మంచి సీసీ రోడ్ను, 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇక్కడ ఉండేటువంటి పూజారుల కోసం నిర్మాణం చేస్తాం. అదేవిధంగా ఒక వాటర్ ట్యాంక్ కూడా, ఒక 60 లీటర్ల వాటర్ ట్యాంక్ ద్వారా మిషన్ భగీరథ నీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటాం. ఈ క్షేత్ర అభివృద్ధి కోసం అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిధులు మంజూరు చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, ఆయన మరి బాగా దైవ సేవలో ఉండేటువంటి వ్యక్తి, అనేక యజ్ఞ హోమాలు చేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు వచ్చిన తర్వాత మొదటిసారిగా రాష్ట్రంలో దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి ఇచ్చి ఇలా అనేక దేవాలయాలు రాష్ట్రంలో అభివృద్ధి చెందుతా ఉన్నాయి. సీజీఎఫ్ నిధులు సరిపోకపోతే రాష్ట్ర ప్రభుత్వం నిధులిచ్చాం. అర్చకులందరికీ కూడా నెల నెల మరి 010 కింద అర్చకులకు, దేవాలయ ఉద్యోగులకు కూడా వేతనాలు ఇచ్చినటువంటి మొదటి ముఖ్యమంత్రి గారు మన చంద్రశేఖర్ రావు గారు. అట్లా అన్ని రకాలుగా మరి ధూపదీప నైవేద్యాలకు ఇచ్చేటువంటి దాన్ని కూడా, రెట్టింపు పరిహారాన్ని, రెట్టింపు పారిశోధకాన్ని కూడా అందించి, మరి దాంట్లో కూడా అనేక ధూపదీప నైవేద్యాల కార్యక్రమాలు కొత్తగా కూడా మంజూరు చేసి చాలా మంచి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. మరి నర్సాపూర్ ప్రాంతంలో మంజీరా నది ఒడ్డున ఇంత మంచి పుణ్యక్షేత్రం ఉన్నది. మరి మీరు శర్మ గారు చాలా శ్రద్ధ తీసుకొని ఈ క్షేత్ర అభివృద్ధి కోసం జీవితాంతం కూడా మీరు తప్పించినారు. మరి మీకు ఎంతో కొంత చేదోడు వాదోడుగా తప్పకుండా మరి నేను కానీ, మా శాసనసభ్యులు కానీ, అదేవిధంగా సునీత గారు కానీ, మన కలెక్టర్ గారు అందరూ కూడా ఈ క్షేత్రాన్ని ఇంకా అన్ని రకాలుగా అభివృద్ధి జరిగే విధంగా సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తాం. ఈ యజ్ఞ కార్యక్రమానికి కూడా నేను ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు గారు చెప్పాను, ఈ కార్యక్రమం పూర్తి కావడానికి కూడా సహకారాన్ని కూడా మీకు అందిస్తాం. మరి ఇంత మంచి కార్యక్రమం మీరు, ఈ ప్రాంతం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి,
మంచి వర్షాలు పడాలని కోరుతున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా పూర్తయితే ఈ మంజీర ఎప్పుడు కూడా ప్రవహిస్తూ మీకు కలకలలాడుతుంది. మంజీర నది కూడా ఎప్పుడు గోదావరి నీళ్లతో మళ్ళీ పూర్వ వైభవాన్ని ఈ మంజీర పొందుతుంది. పైన మనకు మంజీరాల నీళ్లు రాకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లతోనే మన మంజీర ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమైపోతుంది. ఇది మన ముఖ్యమంత్రి గారు చాలా శ్రద్ధ చూపి ఇది సింగూరు కాళేశ్వరం నీళ్లు వేస్తూ మంజీరా నదికి పూర్వ వైభవాన్ని తేవడం కోసం ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకొని వారు నిరంతరం కూడా కృషి చేస్తున్నారు. ఆ ఫలాలు కూడా అతి త్వరలోనే ఈ ప్రాంతం అందుకోబోతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరింత గొప్ప యజ్ఞ కార్యక్రమాన్ని మరి చేపట్టినందుకు ఇందులో పాల్గొన్నటువంటి పూజారులకు భక్తులకు దాతలకు ప్రతి ఒక్క